క్రీస్తునందు ప్రియులరా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరియు కుమారు దేవుని వాక్యాన్ని వినేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగింది దేవా, మీకు వందనాలు నాయన. ఇగో ప్రభు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మమ్మల్ని అందరినీ ప్రభు మీ వాక్యం వినడానికి సమకూర్చిన ఆయన ప్రభు తండ్రి, నైనా మీరు మాతో మాట్లాడటానికి సిద్ధపరిచినటువంటి ఈ అమూల్యమైన సమయం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ సమయంలో నాయనా నీ ప్రజలు నాయనా మీ మాటల కొరకు ఆశపడుతూ ఉండగా ప్రభా మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి, బలపరచండి నాయన. అయ్యా, మరీ వాళ్ళ మీ పాద సన్నిధిలో చేరాం ప్రభా. మీరు మంచి బోధకుడివి తండ్రి నాయనా. మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నదని లేఖనాలు మేము చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి, నీ బిడ్డలకు ఎన్నో పనులు ఉంటున్నప్పటికీ ప్రభా తండ్రి, ఈ వాక్యం వినటానికి నాయన సమయాన్ని సిద్ధపరుచుకొని ఉత్తమమైనటువంటి పనిలో నాయన నిమగ్నమై ఉండగా వారితో మీరు మాట్లాడమని కోరుతున్నాను. సహాయించింది మీకు స్తోత్రాలు నాయన. ఇది అవసరమైనట్టు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, నాతో కూడా మాట్లాడమని కోరుతూ ఏసు పరిశుద్ధమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తులు కార్యముల గ్రంథం 3వ అధ్యాయం కొన్ని వచనాలను నేను చదివి వినిపిస్తాను. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడిని యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షమనుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబడినప్పుడు వాడు చూచి భిక్షమడగా పేతురును యోహాను వాని తేరు చూచి మా తట్టు చూడమనిరి. పిల్లరా, శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. పిల్లరా, శృంగారం అనేటువంటి దేవాలయపు ద్వారమునొద్ద పేతురు యోహాను ద్వారా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ప్రభు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, అది ఆ వాక్య భాగం వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అపోస్తుల ద్వారా దేవుడు తన పరిచర్యని బలముగా జరిపిస్తున్నటువంటి, సేవా పరిచర్యను బలముగా జరిపిస్తున్నటువంటి దినాల్లో జరిగినటువంటి అద్భుత కార్యాన్ని ప్రభు మనకు తెలియపరచాలని పరిశుద్ధ గ్రంథంలో ఆయన సిద్ధపరచడం జరిగింది. చూడండి, ఈ వాక్య భాగంలో పేతురు యోహాను ఇద్దరు కూడా యెరూషలేము సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకులుగా కనిపిస్తూ ఉన్నారు. పిల్లరా, 12 మంది అపోస్తులు యెరూషలేము సంఘాన్ని కాయటానికి, అలాగే సర్వలోకానికి సువార్తను ప్రకటించడానికి దేవుడు ఈ 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే వారిలో ముఖ్యులైనటువంటి వారు పేతురు యోహాను. చాలాసార్లు మన దేవుని వాక్యంలో ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథం మనం చూడొచ్చు, వారు మనం గమనించినప్పుడు ఇద్దరిద్దరుగా ఎక్కువ సమయంలో వారు ప్రార్థనలు గడిపినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వారికి ప్రార్థన చేసుకునేటువంటి సమయం ఒకటి ఉంది. వారు ఇరువు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. పేతురు యోహాను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నటువంటి సమయంలో వారు వెళ్ళేటువంటి ఈ ప్రదేశం శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద, యెరూషలేము దేవాలయానికి ప్రార్థన చేసుకోవడానికి వారు వెళుతూ ఉన్నారు. అయితే ఈ ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నటువంటి సమయంలో ఒక భిక్షగాడు వారిని ఎదుర్కొనేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే చూడండి, ఈ పేతురు యోహాను వారు ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో వారు వెళుతూ ఉండగా చాలామంది ఆ మార్గంలో ఎదురవుతూ ఉంటారు. ఈ శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద ప్రతి మెట్టు దగ్గర ఒక్కొక్క భిక్షగాడు మనకు కనిపిస్తూ ఉంటాడు. పిల్లరా, యెరూషలేము దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయులు వారు ఏ భూభాగంలో ఉన్నప్పటికీ కూడా వారందరికీ కూడా యెరూషలేము దేవాలయానికి ఖచ్చితంగా సంవత్సరానికి 3 సార్లు రావాలి. 3 ప్రత్యేకమైనటువంటి పండుగల్లో వారు పాల్గొవాలి. ఆ సమయంలో ఇస్రాయేల్ అందరూ కూడా ఆ యొక్క యెరూషలేములోనే ఉన్నారు, ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నారు. సంఘము కూడా వారి మధ్యలో సిద్ధపరచబడింది. ఈ దేవాలయానికి 12 గోత్రాలు ఉన్నటువంటి ఈ యొక్క ఇస్రాయేలీలు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉంటారు. దేవుడు వారికి చేసినటువంటి మేలుని దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుని వస్తూ ఉంటారు. కృతజ్ఞతగా సాక్ష్యాన్ని తెలియపరుస్తూ
దేవుడు వారికి ప్రేరేపించినటువంటి కానుకను కూడా సమర్పించి వస్తూ ఉంటారు వాళ్ళు. పిల్లరా చూడండి, ఈ యొక్క దేవాలయం ప్రపంచంలో ఏకైక గొప్ప దేవాలయం, దేవునికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవాలయం. ఈ దేవాలయానికి అనేక మంది భక్తులు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు, అలాంటి యూదులు దేవుని సన్నిధికి వచ్చి వారు ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. కనుక ఎక్కువ జన సమూహంతో నింపబడినటువంటి మందిరంగా కనిపించేది యెరూషలేము దేవాలయం. ఎప్పుడు కూడా దేవుని పిల్లలతో, ఇశ్రాయేలుతో ఆ యొక్క మందిరం నింపబడుతూ ఉండేది. కనుక ఆ నింపబడుతున్న మందిరం దగ్గర ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి కుంటివాడని దేవుని వాక్యంలో రాయబడింది. పిల్లరా ఇతని గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇతనికి పుట్టింది మొదలుకొని కుంటివాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. తనకు రెండు కాళ్ళు లేవు. ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎంతో చాలా వేదన పడుంటారు తల్లిదండ్రులు, వీడు ఎలా బ్రతుకుతాడు అని చెప్పి. చాలామంది మనం చూస్తూ ఉంటామండి, చాలామంది అవిటి వారిని, లేదంటే గ్రుడ్డి వారిని, లేదంటే అంగహీనులను, ఏదైనా బలహీనంగా ఉన్నటువంటి దేహాన్ని కలిగిన వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క ఈ కుంటివాడు చేసినటువంటి కార్యం ఏంటంటే, తాను జీవనం కోసం తాను బ్రతకటానికి ఆయన ఎక్కడికెక్కడికో వెళ్ళి పనిచేయడానికి ఇష్టపడలేదు, కానీ దేవాలయం మెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ మెట్టు దగ్గర వచ్చిపోయే వారిని భిక్షం అడుగుతూ ఉండేవారు. వారు ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ డబ్బులే అవ్వచ్చు, వస్తువులే అవ్వచ్చు, ఆహారమే అవ్వచ్చు, వాటితో తన జీవనాన్ని నింపుకుంటూ ఉండేవాడు, తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ప్రియరా ఈ వాక్య భాగం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళు. కారణం ఏంటంటే, దేవుడు మాకు మేలు చేశాడు, అందుకే దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాం. అమ్మ ఈరోజు ఎందుకు మందిరానికి వస్తున్నావు అంటే, దేవుడు మేలు చేశాడండి, పోయిన వారం ఏం జరిగిందో తెలుసా, అపాయంలోంచి దేవుడు మమ్మల్ని విడిపించాడని చెప్పి ఈనాడు దేవుని సంఘాల్లో సాక్ష్యం చెప్పేటువంటి విశ్వాసులు కోకోలుగా కనిపిస్తున్నారండి. యెరూషలేము దేవాలయానికి కూడా అనేక మంది ఆత్మీయులు వెళ్తూ ఉండేవాడు, దేవుడు మేలు చేశాడు, దేవుడు మేలు చేశాడు, దేవుడు మేలు చేశాడు అని చెప్పి చెబుతూ ఉండేవారు. లేదా ఈ యొక్క కుంటివాడంట తాను ఆ యొక్క యవన ప్రాయం నుంచి ఈ యొక్క పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళటం, భిక్ష మరగటం, తన జీవనాన్ని కొనసాగించటం. చూడండి, ఉండే కొద్ది జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఈ కుంటివాడు చాలా గొప్పవాడైపోయాడు. ఎంత గొప్పవాడయ్యాడంటే, ఆ కుంటివాడిని రోజు ఒక ఇద్దరు మనుషులు దేవాలయం ద్వారం దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు. అంటే ఇద్దరు మనుషులకి పని అప్పచెప్పాడు, ఇద్దరిని జీతగాళం తన దగ్గర పెట్టుకున్నారు. రోజు ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ మనిషి ఇంటి దగ్గర తీసుకొని దేవాలయం మెట్టు దగ్గర కూర్చోబెట్టడం వాళ్ళ డ్యూటీ, ఉదయకాల సమయంలో. తిరిగి సాయంత్రం అయ్యేసరికి ఆ మనిషిని తీసుకొని ఇంటికి రావటం. అంటే ఈ కుంటివాడు బ్రతకలేడు అనుకున్నట్టు కుంటివాడికి ఇద్దరు అసిస్టెంట్లు, ఇప్పుడు ఇద్దరు పనివారు, ఆ పనివారికి జీతం చూసారా, చాలా గొప్పవాడండి. ఇద్దరు మనుషులు తీసుకెళ్లేవాళ్ళు, తెచ్చేవాళ్ళు. చూడండి, ఎక్కడైనా భిక్షకులు మనం చూస్తుంటాం, ఏదైనా ఆకలేస్తా అని చెప్పి అడుగుతూ ఉంటారు, ఏదైనా సహాయం చేయమని అడుగుతూ ఉంటారు, మనం ఇచ్చిందని తీసుకొని సంతోషంగా కొంతమంది వెళ్తూ ఉంటారు. కానీ ఈ భిక్షగాడు అడగటంలో సీనియర్ అయిపోయాడు. ఎలాగ దేవుని వాక్యం రాయబడిందంటే, వచ్చి పోయే వాళ్ళ దగ్గర ఏదైనా కానీ ఆశించడానికి ఇష్టపడేవాడంట, వారేదైనా ఇస్తే ఎక్కువగా ఆశించేవాడంట, వెండి బంగారములు వంటి వస్తువులు కావాలని కోరుకునేవాడంట. పేతురు అంటూ ఉన్నాడు, వెండి బంగారములు వంటి క్షయమగు వస్తువులు మా దగ్గర లేవు అంటూ ఉన్నారు. అంటే పేతురు డైరెక్ట్ గా మాట అనగలిగాడంటే, ఆ యొక్క ఆ కుంటివాడు చూడండి ఏం ఆశిస్తున్నాడు, వెండిని బంగారాన్ని కోరుతూ ఉన్నాడు. అంటే ఇతడు కొద్దిపాటి డబ్బులు అడిగేటువంటి రోజులు దాటిపోయి ఆ మందిరానికి వచ్చే వాళ్ళని ఎక్కువ మొత్తాన్ని అడగటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియరా ఒక మాట గమనించండి, దేవాలయం లోపలికి వెళ్ళే వాళ్ళందరూ దేవుడు మేలు చేస్తున్నాడని చెప్పి సాక్ష్యం చెబుతూ ఉంటారు. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు, దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడని చెప్పి చాలా గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. కానీ ఈ పుట్టింది మొదలుకొని కుంటివాడు మాత్రం మెట్టు దగ్గరే కూర్చొని ఉంటాడు. నాకు అనిపించింది దేవుని వాక్యంలో, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు అంత గొప్పగా సాక్ష్యం చెబుతున్నారు, ఏది సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు, లేదంటే 6 నెలలకు ఒకసారి, మేలు జరిగినప్పుడు ఒకసారి వస్తుంటారు, సాక్ష్యం చెబుతుంటారు. మరి ఈ కుంటివాడైతే రోజు కూడా దేవాలయం దగ్గరికి వెళ్తున్నాడు కదా, ప్రతిరోజు కూడా దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు కదా. ఉదయం మొదలుకొని టైం టు టైం
దేవాలయం ద్వారాన్ని తెరిసేటువంటి సమయంలోగా భక్తులు లేదంటే ప్రార్థన పరులు దేవుని సన్నిధికి వచ్చేలోగా వాళ్ళందరికంటే ముందుగా కూర్చుని అడుగుకుంటే వాడు అక్కడ. చివరికి సాయంత్రం అయ్యేటప్పుడు దేవాలయాన్ని మూసేటువంటి సమయంలో ఇక ప్రార్థన పరులిక రావటం ఆగిపోతుంది. చూసారా, అప్పటి వరకు చిట్ట చివరి మనిషి వచ్చి వెళ్లేదాకా కూడా ఈ కుంటివాడు రోజు అక్కడే ఉంటాడు. చూడండి, 6 నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళ కంటే కుంటివాడు రోజు వెళ్తున్నాడు కదా. ఈ కుంటి వ్యక్తి రోజు వెళ్తున్నాడు కదండి. మరి దేవుడు మేలు చేసే దేవుడైతే, దేవుడు న్యాయమైనటువంటి దేవుడైతే, దేవుడు గొప్ప దేవుడైతే చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి. పిల్లరా చూడండి, మరి ఆ కుంటివాడికి మేలు చేయొచ్చు కదా, ఆ కుంటివాడిని బాగు చేయొచ్చు కదా. వీళ్ళు 6 నెలలకు ఒకసారి దేవుడు మేలు చేశాడని చెప్పి చాలా మంది లక్షల మంది ప్రజలు వెళ్తూ సాక్ష్యం చెబుతున్నారు. కానీ కొన్ని ఏళ్ల నుంచి కుంటివాడు అక్కడికి వస్తున్నాడు. దేవుడు మేలు చేసే దేవుడైతే అతనికి ఏ మేలు చేయొచ్చు కదా. అంతమందికి మేలు చేసిన దేవుడు ఈ ఒక్కడే ఎందుకు బాగు చేయలేడు? అంతే కదా. దేవుడికి కష్టమైంది ఏమైనా ఉందా? దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? దేవుడు చేయలేనిది ఏమైనా ఉందా? లేదు. ఎటువంటి రోగానైనా ప్రభు స్వస్థపరుస్తున్నాడు. ఎటువంటి అసాధ్యమైనటువంటి కార్యాన్నైనా ప్రభు సాధ్యపరుస్తున్నాడు. మనుషులకు వల్ల కానీ అనేకమైనటువంటి సమస్యలను ప్రభు ఒక్క నిమిషంలో సమాధానపరుస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఆయన ఆ సమయం అవసరమైనప్పుడు అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈనాడు దేవుని సంఘానికి లక్షల మంది, కొన్ని కోట్ల మంది నడిపించబడుతున్నాం. ప్రిల్లరా, ప్రతి ఒక్కరిని కదిలిస్తే వారు చెప్పేటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? నా ప్రభు గొప్పవాడు, నా విషయంలో అన్యాయస్తువి కాదు, నీ అంత ఘోర పాపినైనా నా ప్రతి పాపమును క్షమించి నన్ను స్వస్థపరిచి నన్ను రక్షించి ఇదిగో ఈ ఉన్నతమైనటువంటి స్థితి ప్రభు నాకు ఇచ్చాడని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్తారు. అంతమందికి మేలు చేసిన దేవుడు కుంటోడికి ఎందుకు చేయలేకపోయాడు? పుట్టింది మొదలుకొని 3 నెలలకు ఒకసారి వచ్చాడు కాదు, 6 నెలలకు ఒకసారి వచ్చాడు కాదు, సంవత్సరానికి ఒకసారి వచ్చాడు కాదు, రోజు కూడా దేవాలయం దగ్గరికి వెళ్ళేవాడు. ఏమిటండి ఈ అన్యాయం? రోజు వచ్చేవాడే దేవుడు చూడ్డా? ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి కనిపించేవాడికేమో దేవుడు తెగమేళ్ళు చేసేస్తూ ఉంటాడా అనుకుంటాం కదా కొన్నిసార్లు. ఇలాగే కొన్నిసార్లు మన ఆలోచన అంతా ఇలాగే ఉండేది కదా. లేదా శ్రద్ధగా దేవుని వాక్యం మనం గమనించాలి. దేవుడు కూడా అనిపించింది, అదే రే ఈ కుంటోడు బాగు చేస్తే బాగుండు కదా. రోజు కూడా చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు, సాక్ష్యం చెబుతున్నారు. అలాగే ఈడు కూడా ఓ రోజు సాక్ష్యం చెబితే పోయింది కదా. ఏమండి, రోజు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాడు. కానీ కుంటోడు బాగుపడట్లా, కుంటోడికి స్వస్థత రావట్లా, కుంటోడికి ఆరోగ్యం సరిగా ఉండట్లేదు. తాను ఆ కష్టం ఆ సమస్య లేకుండా దేవుడు చక్కగా వాడికి కాళ్ళు ఇస్తే చక్కగా పని చేసుకుని భార్య బిడ్డల్ని పోషించుకుంటాడు కదా. దేవుడు కూడా మనసులో ఉంది, అంతమందికి చేసిన దేవుడు ఈడికి ఎందుకు చేయడు, ఈ వ్యక్తికి ఎందుకు చేయలేడు? ఖచ్చితంగా చేస్తాడండి. మరి ఎందుకని ఆయన రోజు వస్తున్నప్పటికీ ఆ మనిషి కార్యం చేయలేకపోయాడు? వాక్యం వింటున్నప్పుడు ఆ దేవుని బిడ్డ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, ఆయన నిన్నొక రకంగా, మరొక వ్యక్తిని ఇంకొక రకంగా, ఇంకొక వ్యక్తిని ఇంకొక రకంగా కనికరపడే దేవుడు కాదు. అందరి పట్ల కృపా సమృద్ధి కలిగిన దేవుడు ఆయన. ఎంతగా ఆశీర్వదించాలనుకుంటాడంటే ఈ భూమి మీద ఆయన నామ ఘనత కొరకై ఎంతైనా ఆశీర్వదించగలను. అబ్రహామును గొప్పగా ఆశీర్వదించాడండి, యోబును గొప్పగా ఆశీర్వదించాడండి, దేనికి పనికిరాని దావీదుని హెచ్చించి అధికంగా ఆశీర్వదించాడండి. వీళ్ళరా, ఈనాడు వాక్యం వింటున్నటువంటి నిన్ను కూడా ప్రభు అద్భుతంగా ఆశీర్వదించాడు. మరి ఈ కుంటివాడి పట్ల ఎందుకు చేయలేకపోతున్నాడు? శ్రద్ధగా దేవుని వాక్యం విన్న కొన్ని విషయాలు చెప్పి ఈ వర్తమానాన్ని మీకు అందించాలని ఇష్టపడుతున్నాను. పిల్లరా, మన జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు మనం మందిరానికి వెళ్తూ ఉన్నాం, దేవుని సంధికి వెళ్తూ ఉన్నాం, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి మనం వెళ్తూ ఉన్నాం. కానీ మన బ్రతుకులో దేవుని మేలు జరగట్లేదండి, మన బ్రతుకులో దేవుని కనికరం జరగట్ల. మన ఈ పక్కన వారందరూ సాక్ష్యం చెబుతున్నారు, మనకి కుడి పక్కన ఉన్న వారందరూ సాక్ష్యం చెబుతున్నారు, మన ముందు ఉన్న వారందరూ సాక్ష్యం చెబుతున్నారు, మన వెనక ఉన్న వారందరూ కూడా, సంఘమంతా సాక్ష్యం చెబుతుంది దేవుడు నాకు మేలు చేసండి. కానీ అలా సాక్ష్యం చెప్పేటువంటి అవకాశం మన జీవితాల్లో కనిపించట్లేదు. దేవుడు మనం ఒక్కళ్ళు మర్చిపోయాడా? వాళ్ళందరిని ఆశీర్వదిస్తున్నాడా? మన చుట్టుపక్కల ఉన్న వారందరినీ కనికర పడుతున్నాడా? మన విషయంలో ఎందుకు ఆయన మేలు చేయలేకపోతూ ఉన్నాడు? శ్రద్ధగా దేవుని మాటలు మనం గమనిద్దాం. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మనం ఏమంటామంటే దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నన్ను కనికరించడేమో, దేవుడు నీకు కనిపించట్లేదేమో.
ఎన్నేళ్ళ తరబడి ప్రార్థనకి వెళ్తుంటే కనీసం ఒక్కరోజైనా దేవుడు నా మొరన్నాడా, ఒక్కరోజైనా దేవుడు నా బాధ చూసాడా, ఒకసారని దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నా, ఒకసారి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంది, ఇదిగో ఇదిగో బిడ్డ కేవలమ్మాకని చెప్పి సహాయం చేయగలిగాడా? దేవుడు బిడ్డ ఇలా నీవు రోధిస్తున్న ఎన్నో దినాల నుంచి, ఇలా నీవు వేదన పడుతున్న ఎన్నో దినాల నుంచి నిజంగా ఆ మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా దేవుడు గొప్ప దేవుడు అయితే ఈయన బాగు చేయొచ్చు కదయ్యా, దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి అంటూ ఉంటారు కదా, వీడిని బాగు చేయొచ్చు కదా అని చెప్పి చాలా మంది మనసులో అనుకుని ఉంటారు. వారు అనుకున్నటువంటి సమయంలో ప్రతిసారి కూడా దేవుడు వేదన పడుతున్నాడు, ఒరే నువ్వు బాగుపడితే బాగుండరా, నిన్ను బాగు చేయాలనుకున్నాను, నిన్ను చూసిన వారందరూ కూడా నన్ను గురించి తక్కువగా ఆలోచన చేస్తున్నారు. దేవుని మనసులో వేదన ఉంది. పిల్లరా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి ఈ కుంటివాడు పుట్టింది మొదలుకొని చాలా సంవత్సరాల వాడికి దేవాలయం దగ్గర గడిపాడు. ప్రతిరోజు వస్తున్నాడు, ఉదయం అందరికంటే ముందు వచ్చేది వీడే, చివరికి అందరికంటే ఆఖరిగా వెళ్ళేది కూడా వీడే. కానీ వీడి జీవితంలో అన్ని సంవత్సరాలు మేలు జరగబడిన కారణం ఏంటి తెలుసా? పిల్లలు దేవుని వాక్యం మనం చదువు చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 3:2 పుట్టినది మొదలుకొని కుంటివాడు యొక్క మనుషుడు మోసుకొని పోబడు చూడెను, వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుకు కొందరు ప్రతి దినము వాడిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూవచ్చిరి. చూడండి వీడు అన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళినా కానీ వీడు బాగుపడకపోవటానికి కారణం ఏంటంటే పిల్లరా అన్నేళ్ళు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు మార్పు లేకపోవడానికి దేవుడు కనికర పడకుండా ఉంటానికి కారణం ఏంటంటే వీడు దేవాలయం మెట్టుదాకా వస్తున్నాడండి. ఏ రోజైనా దేవాలయంలోనికి వెళ్ళాలన్న ఆలోచన వీడికి లేదండి. పైగా ఇద్దరు పనులను పెట్టుకున్నాడు, అయ్యా రోజు నన్ను తీసుకెళ్ళండి ఎక్కడికి, దేవాలయం మెట్టు దగ్గరికి. అంటే వీడు బ్రతికేలాగుందంటే మెట్టు దగ్గర ఆగిపోయేటువంటి స్థితిలో ఉంది, దేవాలయం లోపలికి వెళ్ళేటువంటి ఆలోచన వీడికి లేదండి. వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డ దేవాలయం మెట్టు దగ్గర బ్రతకాలనుకున్నాడు, దేవుని సన్నిధిలో కాదు దేవాలయం మెట్టు దగ్గర ఉంటూ ఉన్నాడు. దేవుడు గురించి చాలా అవమానం ఉంది ఈనాడు మన జీవితాలు, చాలా మంది జీవితాలు కనికర పడకుండా లేదంటే ఆశీర్వదించబడకుండా ఉంటానికి కారణం ఏంటంటే మనము కూడా ఈ మెట్టు ఆ మెట్టు మీద ఉన్నామండి. మెట్టు దాటి దేవుని మందిరానికి వెళ్ళేటువంటి స్థితి మనకు లేదు, ఏళ్ల తరపున వెళ్తూ ఉన్నాం. ఈ కుంటివాడిని చూస్తుంటే రోజు పని వాళ్ళు పెట్టుకున్నాడు, ఎక్కడ దాకా పెట్టుకున్నాడంటే మెట్టు దాకే, ఆ మెట్టు దగ్గర తీస్తే చాలు. ఏ దేవుని మందిరంలోకి వెళ్ళడా, అసలు వెళ్ళాల్సిన పని అడిగి లేదు, వెళ్ళాలన్న ఆలోచన కూడా మనసులో లేదు, నేను ఈ మెట్టు దగ్గర ఉంటే చాలులే. పిల్లరా బాగా జ్ఞాపకం చేసుకోండి, అతను దేవుని సన్నిధికి వెళ్తుంది భక్తితో కాదు, దేవుని సన్నిధికి వెళ్తుంది ఆత్మీయ జీవితంతో కాదు, దేవుని సన్నిధికి వెళ్తుంది దేవుడు మేలు చేస్తాడని కాదు, దేవుని సన్నిధికి వెళ్తుంది తన జీవనాన్ని గడుపుకోవటానికి మెట్టు దగ్గర బ్రతకటానికి వెళ్తున్నాడు. దేవుడు అన్ని ఆశ్చర్యం కాదండి, దేవుడు గొప్ప దేవుడు. ఈనాడు మన జీవితాలు దీవించబడకుండా ఉంటే కారణం ఏంటో తెలుసా? మనం ఒక దురాలోచనతో దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం. కొంచెంవాడు బ్రతకటానికే, తన కుటుంబాన్ని పోషించుకోవటానికే భక్తితో మాత్రం వెళ్ళలేదు, మెట్టు దగ్గర కూర్చొని అక్కడ ఉండి డబ్బులు వసూలు చేయించుకోవడానికి వెళ్తున్నాడు. కానీ అయ్యా నన్ను కనికరించు ప్రభా, నన్ను కాపాడయ్యా, నాకు ఆరోగ్యం ఇవ్వు ప్రభా, నన్ను బాగు చేయ అని చెప్పి ఏ రోజు కూడా తన నోటితో దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడగటానికి ఇష్టపడలేదండి. అందుకేనండి దేవుడు అందరికీ మేలు చేస్తున్నాడు కానీ వీడి విషయాలు ఏళ్ల తరబడి ఉన్నాకని మేలు చేయలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. వాక్యం పెట్టినప్పుడు దేవుని బిడ్డ కొంతమంది వస్తారు మందిరానికి వస్తారు, బయట నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, దేవుని సన్నిధికి రాలేరు వాళ్ళు, దేవుని మందిరంలో ఉండలేరు వాళ్ళు. ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒక్కరోజైనా నీ జీవితంలో మనశ్శాంతిగా కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగేవా? మందిరంలో కూర్చుని కానీ ఇంకొక ఆలోచన రావటమే లేటుగా వస్తావు, అది కూడా వెనకాలలో కూర్చుంటావు, కూర్చుని కానించి మళ్ళీ ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు, వెంటనే బర్రని పారిపోతాం బయటికి, పరుగు పరుగుని వెళ్ళిపోతాం. దేవుని వాక్యం మనం చూస్తున్నామండి, వీడు మందిరానికి వస్తుంది తన బ్రతుకు తెరుగు కోసమే కానీ దేవుడు సహాయం చేస్తాడని మాత్రం అతని ఆలోచనలోనే లేదు. అందుకే దేవుడు అతనికి సహాయం చేయలేకపోయాడు. లేదా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. అతనిలో ఈ బలహీనత ఉంది. రెండో బలహీనత ఏంటంటే చూడండి, అతడు దేవుని మీద ఆశించట్లేదు, మనుషులిచ్చే సహాయం మీద ఆశపడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డ నువ్వు దేవుని మీద ఆధారపడాలి, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం సెలవు ఇవ్వబడింది.
మనుషుల మీద ఆధారపడుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రోజు నాకు కలెక్షన్ ఎంత ఉండిద్ది, అక్కడికి వెళ్ళిన తర్వాత పలానాడు పలాను నాకు సహాయం చేస్తారు, నేను ఇప్పుడు డబ్బు బాగా సంపాదిస్తున్నాను, నాకు ఇద్దరు మనుషులు నేను అసిస్టెంట్లు పెట్టుకున్నాను, వాళ్ళిద్దరు నాకు పనులుగా ఉంటూ ఉన్నారు, సాయంత్రానికి ఎంత డబ్బు వచ్చింది, నా పనులకు ఎంత డబ్బులు ఇవ్వాలి, నేను ఇంటికి ఎంత తీసుకెళ్ళాలి, ఇప్పుడు నేను వెండి బంగారాన్ని కోరాలి, నా సంపాదన పెంచుకోవాలి. చూసారా, ఆత్మ సంబంధం లేకపోతే కనిపించట్లేదండి. మనుషుల మీద ఆధారపడుతున్నాడండి. వాక్యం ఏంటంటే దేవుని మీద మనుషుల మీద ఆధారపడినటువంటి ప్రతి దినం కూడా నువ్వు నష్టపోతూ ఉంటావు. దేవుని మేలు నువ్వు చూడలేవు, దేవుని కనికరం నువ్వు చూడలేవు, దేవుని సహాయం నువ్వు చూడలేవు. చూడండి, ఈ వ్యక్తి మనం గమనించట్లేదు ప్రియులారా, దేవాలయ పెట్టు దగ్గర వస్తున్నాడు, మనుషుల మీద ఆధారపడుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు వాడి లెక్క ముగించాలని ఇష్టపడ్డాడు. అతడు అడగకపోయిన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా, అతడు నోరు తెలిసి నన్ను బాగు చేయి ప్రభువా అని అడగకపోయినా కానీ దేవుడు వాడిని బాగు చేయాలనుకున్నాడు. ఎందుకంటే నువ్వు రోజు వచ్చి మెట్టు దగ్గర కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉంటే, డబ్బులు సంపాదించుకుంటూ ఉంటే, ఒరే నా నామం అవమానంగా ఉంది, దేవుడు వీడిని బాగు చేయలేడని వచ్చేవాడు పోయేవాడు ప్రతి ఒక్కడు నా గురించి తక్కువగా ఆలోచన చేస్తున్నాడు, కనుక ఈ రోజు నీ లెక్క ముగిస్తానని చెప్పి దేవుడు అనుకున్నాడు. ఈ కుంటివాడికి స్వస్థత ఎప్పుడు వచ్చింది తెలుసా, వీడు మారి కాదు, దేవుని మనస్సు మార్చుకున్నాడు. లేదు, వీడిని లెక్క ముగిస్తేనే కానీ, వీడి సీట్ ఖాళీ చేస్తేనే కానీ, మెట్టు మీద కూర్చోకుండా చేస్తే కానీ నా నామం అవమానపరచబడకుండా ఉండిద్దని చెప్పేసి దేవుడు చేసిన ఆలోచన తెలుసా, పేతురుని యోహాన్ని ఇద్దరిని పంపించేశాడు. ఇది అనుకుంటున్నాడు పేతురు దగ్గర యోహాన్ దగ్గర ఏమైనా దొరికిద్దేమని. పిల్లరా అనుకున్న ఈ రోజుతో నా జీవితం ముగించబడిద్ది అన్న సంగతి వాడికి తెలియల. పేతురు యోహాన్ వచ్చి వారు చూసినప్పుడు ఆశిస్తున్న లక్ష్యంగా ఉంచాడంట, వాళ్ళ దగ్గర ఏమైనా దొరికిద్దని గురి పెట్టి చూశాడంట. వెండి బంగారం ఉన్నట్టు క్షయ వస్తువులు మా దగ్గర లేవు కానీ నాకు కలిగిన నీకు ఇస్తున్నానని చెప్పేసి నజరేడు నేసుకుస్తున్నాము లే అని చెప్పి అన్నాడండి. నడవమని చెప్పాడు, చక్కగా లేచి నిలబడ్డాడు. ఆ రోజుతో వాడి సీట్ ఖాళీ అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు ఊహించాల, దేవుడు దర్శిస్తే ఎలాగుండిద్ది అని, దేవుడు మేలు చేస్తే ఎలాగుండిద్ది అని తన జీవితంలో తను ఊహించని గొప్ప మీద దేవుడు చేశాడండి. అప్పుడు దాకా మెట్టు మీద కూర్చోవడానికి ఇష్టపడ్డాడు, కానీ ఇప్పుడు దేవుడు ఏం చేసేసాడు, చక్కగా లేపి నిలబెట్టి నడిపించి దేవుని మందిరం లోపలికి ప్రవేశపెట్టాడు. అప్పుడు అప్పుడు అనుకున్నాడు దేవుడు చాలా గొప్ప దేవుడు, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు మనం అడగకపోయినా కానీ దేవుడు మేలు చేయాలనుకుంటాడు. ఎందుకో తెలుసా, నీ జీవితం దేవుని సన్నిధికి వస్తూ అంత దారిద్ర్యంగా ఉంటే దేవుని నామానికి అవమానం. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, నా దేవుడు అన్యాయస్తుడు కాదండి, నా దేవుడు గొప్ప దేవుడు అండి, కృప సత్య సంపూర్ణుడండి, ఆయనలో గొప్ప మేలుందండి. చూడండి, ఈ కుంటివాడు అడగల, అడగకపోయినా కానీ బాగు చేసే దేవుడు నా దేవుడు. ఈరోజు వాక్యం పెట్టిన నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు అడగకపోయినా కానీ నీకు మేలు చేస్తాడు ఆయన. అంటే అడగకపోయినా మేలు చేస్తాడంటే నువ్వు అడగకూడదని కాదు, ఆయన నామం అవమానపరచకూడదని, అవమానపరచబడకూడదని దేవుడు ఆలోచన చేస్తాడు. అందుకే నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన, ప్రభు నన్ను దర్శించయ్యారు. వీడి నోరుతో ఎప్పుడు కూడా దేవుని సన్నిధి ఎప్పుడు కూడా స్తుతించలేదండి, కానీ ఆ రోజు స్తుతించడం ప్రారంభించాడు. అప్పటి వరకు జరిగినవన్నీ కూడా తన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత నీచమైన బ్రతుకు నేను బ్రతికానని చెప్పేసి చాలా బాధపడ్డాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టి బ్రతికే జీవితాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును కక్క. దేవుడు నిన్ను కూడా అలాగా దీవించాలని ఆశపడుతున్నావా, అయితే ప్రార్థన చేయి. దైవ సేవకుడిగా నీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తలవంచం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, కృప కలిగింది దేవా, మీకు కొందనాలు చెల్లిసి ఈ సమయంలో మీ వాక్యాన్ని వింటున్నారు ప్రభువా, విన్నారు నాయన. ఇవో ప్రభువా, మెట్టు దగ్గర కూర్చునేవాడిని ప్రభువా అడగకముందే నువ్వు స్వస్థపరిచావు, బాగు చేసావు నాయన, తన అవసరం జ్ఞాపకం చేసుకొని మేలు చేసావు ప్రభువా తండ్రి. చక్కగా నడవగలిగాడు, దేవుని మందిరానికి వెళ్ళగలిగాడు, స్తుతించగలిగాడు, ఎంత సంతోషాన్ని ఇచ్చావు ప్రభువా. ఈనాడు మీ సన్నిధికి వచ్చి ప్రార్థించి ప్రతి ఒక్కరిని దర్శించిన టీవీ కార్యక్రమాన్ని ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు ప్రభువా, వాటి పట్ల గొప్ప మేలు చేయమని కోరుతున్నాను తండ్రి, కనికరపడమని కోరుతున్నాను, సహాయించి మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం ఈ టీవీ కార్యక్రమాన్ని లక్షల మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహకరించిన వారి కుటుంబం, తాడిబని శ్రీనివాసరావు గారు, వారి సతీమణి పద్మావతి గారు, కుమారుడు వినోద్, కోడలు ప్రసన్న, మనవ సంతానం
సాయి కృష్ణ హేమంత్ ప్రిబెడలు కొలకలూరు ప్రాంతం నుంచి ఈ కార్యక్రమానికి వారు స్పాన్సర్ చేశారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు అయినా ఈ సమయంలో అయినా ప్రభా మీ దాసుల కొరకు ప్రార్థన చేసిన తండ్రి, సహాయించిన శ్రీనివాసరావు గారిని వారి సతీమణిని ప్రభా తండ్రి, అయా కుమారుని బట్టి కోడలను బట్టి మరి మనవుల ఇద్దరి కొరకు ప్రార్థన చేసిన తండ్రి, మేలు చేయమని కోరుతున్నాను ప్రభా. అయినా ఎన్నో ఆర్థిక సమస్యలు మీద అసలు కుటుంబాలు ఉన్నాయి ప్రభా, ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ప్రభా నాయన ఇప్పుడు కలిగి ఉన్నప్పటికీ ప్రభా నాయన తండ్రి, లక్షల మందికి సువార్త వినిపించాలి మీద అసలు ముందుకు వచ్చిన ఆయన ఈ కార్యక్రమానికి ప్రభా సహకరించదు మీకు స్తోత్రాలు ఆయన, వారిని బహుగా దీవించమని కోరుతున్నాను. వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ దూరపరిచి అద్భుతంగా వారిని లేవనెత్తమని కోరుతున్నాను. సంపూర్ణంగా కుటుంబానికి రక్షణ దాచమని కోరుతున్నాను. సహాయం చేయండి. కుమార్తె కుటుంబాన్ని కూడా దర్శించింది ఆయన, మాధవిని బట్టి తన భర్త మోషని బట్టి ప్రార్థన చేస్తుంది. అయ్యా వారి కుమారు ప్రభా పుచ్చిబాబు కొరకు నాయన, అయ్యా కుమార్తె లావాణి కొరకు ప్రార్థిస్తూ వారిని దీవించి మీ కొరకు సహాయించింది. మీకే మహిమ చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ నన్ను తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులారా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, మిర్చి యార్డు దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పీ బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృతకాలిని, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డు దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.